अंदर की नमस्कार श्री वैएस जगनमोहन रेड्डी गारी आदेश मेरे को विशाखपट जिले इकड़ को नियंत्रण पैन और समीक्षा सामवेश निर्वहितम दीद राज्यसभा सभ्यु श्री विजयसाईर गार इतर एमपी एमएलए एमएससी प्रजाप्रतिनिध मेयर गार अदे विधा जिला कलेक्टर गार सीपी गार इतर अधिकार पागो जी प्राइवेट हॉस्पिटल हॉस्पिटल संबंधी प्रतिनिधि प्रभुत्व आस्पत्रे का पूर्ति स्थाई समीक्ष निर्वहिंचि कोविड एदुर्कोने विषय में एक्कड एलांटि इब्बंदि लेकुंडा निधुलु समकूर्चडं दग्गर नुंचि मैन पवर् नि समकूर्चडं वरकु पूर्ति स्थाई स्वेच्छ इच्चिन मुख्यमंत्री देशंलो जगनमोहन रेड्डी गारु पूर्तिगा अधिकारुलकु कमिटीलकु अदे विधंगा जिला कलेक्टर गारिकि इतर अधिकारुलकु स्वेच्छनिच्चि दीन्नि पूर्तिगा एदुर्कोवडं ప్రజల్ని కోవిడ్ బారి నుంచి రక్షించడం మీద వారికి ఏం కావాలన్నా సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రిగా వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. విశాఖపట్నం వచ్చేటప్పటికి చాలా అంశాలు కులంకుశంగా చర్చించాం. ప్రధానంగా మీరు చూసుకుంటే ఇవాళ దాదాపు 6000 నుంచి 6600 టెస్టులు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఇవన్నీ ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆలస్యం కాకుండా టెస్ట్ చేయడం కోసం ట్రూనాట్ టెస్టులు కూడా ప్రారంభించారు. దీన్ని మానిటర్ చేయడం కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని కూడా ఇక్కడ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీమ్ లోను దాదాపుగా ప్రతి అర్బన్ కు వచ్చేటప్పటికి 5 వార్డులకు ఒక టీమ్ ఉంది. ప్రతి టీమ్ లో డాక్టర్ నర్స్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఎందుకంటే ప్రధానంగా ప్రజలు తమకి సింప్టమ్స్ ఉన్నాయన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు టెస్ట్ చేయడం, వాళ్ళని ఐసోలేషన్ లో తీసుకెళ్లడం, లేదంటే కోవిడ్ కేర్ సెంటర్స్ లో పెట్టడం, హాస్పిటల్ పెట్టడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఈ టెస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున విశాఖపట్నంలో చేస్తా ఉన్నాం. ఇవాళ విశాఖలో పరిస్థితుల్ని మనం ఈరోజు సమీక్షించినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ బయట నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్ విశాఖ రావడం వల్ల తాకిడి పెరిగింది. ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడ వస్తూ ఉన్నారు. ఈ ట్రూనాట్ టెస్టులకు సంబంధించి చూస్తే 18 లొకేషన్స్లో రూరల్ ఏరియాస్లో రోజుకు 600 టెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే ఆలస్యం కాకూడదని ఎక్కడికక్కడే ఆ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ బెడ్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు దాదాపుగా ఈరోజు విశాఖలో ఆరు వేల 763 బెడ్స్ ఉన్నాయి. కోవిడ్ సంబంధించిన బెడ్స్ ఇందులో గవర్నమెంట్లో 2068, ప్రైవేట్ 4695, మొత్తం కలిపి 6763. ఐసీయూ బెడ్స్ 1047, ఆక్సిజన్ సంబంధించిన బెడ్స్ 2778, వెంటిలేటర్స్ 716 వెంటిలేటర్స్ ఇవాళ విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. అంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మొత్తం అవసరమైన బెడ్స్ ఉన్నాయి. 63 ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు సర్వీసెస్ అందుతున్నాయి. ఇవి కాకుండా మరో 16 ఆసుపత్రులు కూడా వచ్చే 2-3 రోజుల్లో అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పటికప్పుడు బెడ్స్ స్ట్రెంగ్త్ ఎంత అనేది సమీక్షించుకుని 2-3 రోజులకు ఒకసారి అవసరమైతే ఇంకా బెడ్స్ ఏ విధంగా పెంచుకోవాలనేది కూడా చూడమని చెప్పి ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ లభ్యత లేదని ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనిపై చాలా విపులంగా చర్చించాం. చర్చించినప్పుడు ఇప్పుడు రెమిడెసివిర్ ఈరోజు ఎంత అందుబాటులో ఉన్నాయి విశాఖపట్నంలో అంటే 7072 ఇంజెక్షన్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో 2782 ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో 4290 ఉన్నాయి. అంటే ఎక్కడ కొరత లేదు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినట్లయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి గారు ఇప్పుడే ఈ సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. దీనికోసం
ప్రత్యేక ఒక బృందాలను కూడా నియమించాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ డ్రగ్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా సిపి గారితో ఇప్పుడే మాట్లాడాము. దాంతో పూర్తి స్థాయిలో ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉంటుంది అనేది, ఈ రెమిడేసివిర్ కానీ ఇతర మందులకు సంబంధించి ఎక్కడైనా కొరత సృష్టించి అధికంగా వసూలు చేస్తే ఇమీడియట్గా కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు కూడా పెడతాం అనేది నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే రెమిడేసివిర్ ఎంతకి విక్రయించాలనేది ఇప్పటికే ఒక రేటుని కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేశాం, రేట్ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేశాం. దానికన్నా అదనంగా కానీ వసూలు చేసినట్లయితే ఇమీడియట్గా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేట్లు చూస్తే ఒక వైల్ 2464 రూపాయలకి సప్లై జరుగుతుంది. హాస్పిటల్లో చేరిన ఆరోగ్యశ్రీ పేషెంట్లకి అయితే 2500కి బిల్ చేయాలి. అదేవిధంగా నార్మల్ పేషెంట్స్ అయితే 3490 రూపాయలు తీసుకోవాలి. దీనికన్నా అదనంగా తీసుకుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రెమిడేసివిర్కి సంబంధించి కానీ ఇతర మందులకు సంబంధించి కానీ ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా, అధిక ధరలు వసూలు చేసిన, కృత్రిమ కొరత సృష్టించిన, వెంటనే ఫిర్యాదు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతోపాటు 104 అనేది చాలా బలంగా వ్యవస్థను పనిచేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎవరైనా సరే 104కి ఫోన్ చేసి వారి సమస్యను తెలియజేసినట్లయితే తక్షణమే వారికి సహకారం అందించే ఈ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు బాగా పనిచేస్తున్న, బాగా రెస్పాన్స్ ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం కూడా పై వరుసలో ఉండడం అనేది అభినందనీయం. ఇంకా 24/7 దీన్ని పనిచేయడానికి వచ్చే కాల్స్ని బట్టి అవసరమైతే కొత్తగా స్టాఫ్ను నియమించుకోమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఇది కాకుండా 104 నోడల్ ఆఫీసర్ దగ్గర 30 అంబులెన్స్ల్ని స్పేర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 104కి ఒక కాల్ వచ్చి నాకు బాగోలేదు, కోవిడ్ లక్షణాలతో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, నాకు సీరియస్గా లేదంటే ఇబ్బందిగా ఉందని చెబితే ఇమీడియట్గా ఈ వెహికల్ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేసే విధానాన్ని కూడా ఇక్కడ జిల్లాలో అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. 108 సర్వీసెస్తో పాటు అంబులెన్స్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైఫ్ సపోర్టు అంబులెన్స్, లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్లు అర్బన్ ఏరియాస్లో 13, రూరల్ ఏరియాలో 17, ఏజెన్సీ ఏరియాలో 15 ఉన్నాయి. ఈ ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ ఏరియాస్లో కూడా కేసులు నమోదవడం ప్రారంభమైంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇంకా అక్కడ ఏమేమి అవసరం అనేది ఇమీడియట్గా సమీక్షించి ఏర్పాటు చేయాలని చెప్పాం. కోవిడ్ కేర్ సెంటర్లు ఇప్పుడే పాడేరు, అరకు, ఇతర ప్రాంతాలు ఏర్పాటైంది. చింతపల్లిలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ అంబులెన్స్లు కానీ, వెంటిలేటర్లు కానీ, ఆక్సిజన్ బెడ్స్ అన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలో సిద్ధంగా ఉంచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇంటర్వ్యూస్, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని కానీ డాక్టర్స్ని కానీ నియమిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 602 మందిని నియమించారు. దీనికోసం మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసి ఇమీడియట్గా అక్కడ వాళ్ళని జాయిన్ చేసుకోవడం కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాకిన్ బేసిస్ అంటే నేను ఉద్యోగంలో చేరదానని వస్తే వారి అర్హతలు పరిశీలించి ఇమీడియట్గా ఉద్యోగాలు ఇచ్చే విధంగా చెప్పాం. ఇప్పుడే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఒక ప్రతినిధి కూడా చెప్పారు, మీరు ప్రభుత్వంలో ఇస్తున్న ప్రోత్సాహం కానీ ఆ శాలరీస్ వల్ల మా దగ్గర నుంచి కూడా స్టాఫ్ మానేసి వెళ్ళిపోయి ప్రభుత్వంలో జాయిన్ అవుతున్నారని ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రతినిధి చెప్పడం జరిగింది.